అనంతపురం జిల్లా పెదవడగురు మండలంలోని గుత్తి అనంతపురం గ్రామ పంచాయతీలో గ్రామ సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఎళ్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాల ద్వారా ఎంతో మందికి లబ్ది చేకూరుతుందని, సీఎం జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి నాయకత్వంలో మంచి అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తామని, తనని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారము. మా ఆయన పంచాయతీ ఎలక్షన్లకు నిలబడినాడు. అదే అత్యధిక మెజారిటీతో గెలుపొందితే ఈ ఊరికి ఏ సమస్య లేకుండా చూస్తాము, తాగునీరు పొదవ లేకుండా చేస్తాము, అన్నీ చేస్తాము అని చెప్తున్నారు. డ్రైనేజీ చేస్తాము, 24 గంటలు అందుబాటులో ఉంటాము. ప్రజలు జీవించి ఆశీర్వదించి భారీ మెజారిటీతో ఓట్లు గెలిపించాలని కోరుతున్నాము. ఇంటి వాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంటి సమస్య ఏమి రానికుండా ప్రజలందరికీ మేలు చేస్తాము. ప్రజలందరికీ ప్రజల్లో కలిసిపోతాము. ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల్లో కలిసిపోయేటం. మేము ఇప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళము, అందుబాటులో ఉండేది చూసి ఓటింగ్. పెద్ద గారి ఆదేశం మేరకు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున గుత్తేంద్ర పంచాయతీ ప్రశ్నగా పోటీ చేస్తున్నాను. నేను ఈ పోటీలో భారీ మెజార్టీతో గెలుపొందినాక ఈ పల్లెకి ఎంత అభివృద్ధి చేయాలో మా ఎమ్మెల్యే గారి సమస్యల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కూడా ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజలందరికీ మేలు చేస్తామని కోరుకుంటున్నాను.